సమాజ స్థాపన కోసం సమాజంలో అసమానతలు తొలగాలని ఏదైతే ఒక యజ్ఞం లాంటి దీక్ష చేశారో శ్రీ రామంజల వారు ఆయన సమత స్థూపాన్ని ఈ రోజు ఇక్కడ ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన సందర్భంగా అనిపిస్తుంది చిన్నజీయర్ స్వామి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే 1000 సంవత్సరాల క్రితం శ్రీ రామానుజులు కఠోర పరీక్షలు ఎదుర్కొని ఆయన సమాజంలో అసమానతలు తొలగాలని ఏదైతే లక్ష్యంతో ఈ సమాజంలో 1000 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని పూనుకున్నారు ఆ రోజుల్లో కూడా ఇంత అవేర్నెస్ లేదు అయినప్పటికీ కూడా ఆయన సమాజంలో ఏదైతే అంటరానితనం ఉండకూడదు అందరూ సమానంగానే దేవుని పూజించాలి దేవుని దృష్టిలో అందరూ ఒకటే అని ఏదైతే నినాదాన్ని ప్రజల మధ్యకి తీసుకొచ్చారో ఆ మహాన్ భౌడి 120 అడుగుల ఎత్తున్న స్థూపాన్ని ఈ రోజు ఇక్కడ ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన సందర్భంగా అనిపిస్తుంది ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకుంటే గనుక ఇది ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ స్తూపాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఏర్పాటు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది మొదట్లో ఈ స్తూపాన్ని చెన్నైలో ఆవిష్కరించాలని భావించారు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో ఇక్కడ ఏర్పాటు చేశారు మొత్తం 45 ఎకరాల్లో ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సమత స్తూపం అని కూడా నామకరణం చేయడం జరిగింది ప్రధానంగా ఏదైతే అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం రామానుజుల వారు ఏదైతే కృషి చేశారో అది ఇప్పుడున్న సమాజానికి తెలియాలి అనే ఒక పట్టుదలతో ఈ స్తూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్తూపంతో పాటు ఇక్కడ 108 ప్రముఖ గుళ్ళను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి వచ్చే ఈ 12వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు అప్రతిహతంగా ముందుకు వెళ్లేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు యజ్ఞాలు హోమాలు ప్రత్యేక పూజలు కార్యక్రమాలతో ఈ ప్రాంతం అంతా ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున రామానుజుల వారు చైనాలో దీన్ని తయారు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో చిన్నజీయర్ స్వామి ఒక యజ్ఞంలా చేసిన సందర్భం కూడా కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉండే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని అభివృద్ధి చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విగ్రహాన్ని రామంజుల వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విశాలమైన నేత్రాలతో ఒక రకమైన చిరునవ్వుతో ఇక్కడ అందరినీ కూడా ఆహ్వానిస్తున్న సందర్భం శ్రీ రామానుజుల వారి విగ్రహాన్ని చూస్తే అర్థమైపోతోంది ఏదైతే 1000 సంవత్సరాల క్రితం సమాజంలో ఒక నూతన మార్పు రావాలని ఏదైతే ఆయన కృషి చేశారో అందుకు తగ్గట్టుగానే ఆయన చేసిన ఏదైతే ఆ కృషి ఉందో ఆ దాన్ని ఇప్పుడు సమాజానికి తెలియజేయాలి అనే ఒక సత్సంకల్పంతో శ్రీ చిన్నజీయర్ స్వామి ఈరోజు ఆ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన సందర్భం కనిపిస్తోంది అతి విశాలమైన ఈ విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ముచ్చింతల్ ఆధ్యాత్మిక కేంద్రంలో ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడం ఎంతో గర్వించదగ్గ పరిణామంగా కూడా తెలుస్తోంది మనం చూస్తున్నాం ఇది దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిన సందర్భం కూడా కనిపిస్తోంది ప్రధానంగా ఇక్కడికి ఈరోజు ప్రధానమంత్రి వస్తున్నారు 5 ఇక్కడికి ప్రధానమంత్రి వస్తారు 5 నుంచి 8 వరకు అంటే దాదాపు 3 పాటు ఇదే ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రధానమంత్రి ఇక్కడ జరిగే కార్యక్రమాలు జరిగే యజ్ఞాలు హోమ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రధానమంత్రి వెంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అట్లాగే చిన్నజీయర్ స్వామి ఇతర మత గురువులు కూడా ఇక్కడ ఉండే అవకాశం కనిపిస్తోంది మొత్తం ఒక రకమైన ఆధ్యాత్మిక శోభ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా దీన్ని రేపు అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆధ్యాత్మికత కూడా ఇక్కడ కనిపిస్తున్న సందర్భం కనిపిస్తోంది ప్రపంచంలోకెల్లా భారతదేశానికి ఒక తలమానికంగా కూడా దీన్ని తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా కనిపిస్తుంది మనం చూస్తున్నాం చుట్టూ కూడా ప్రముఖమైన దేశంలో ఉన్న 108 ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన కట్టడాలను కూడా ఇక్కడ నిర్మించిన సందర్భంగా కనిపిస్తుంది ఏ దేవాలయం దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయం ఎక్కడున్నా సరే అది ఇక్కడ ప్రతిబింబించేలాగా
చర్యలు తీసుకున్న సందర్భం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఇక్కడ ఆధ్యాత్మిక కళ ఆధ్యాత్మిక శోభ కూడా ఉట్టిపడేలాగా కూడా ఏర్పాటు చేసిన సందర్భం కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి ఇక నభూతోన భవిష్యత్తు చరిత్రలో ఇంత పెద్ద కార్యక్రమం జరగదు అనే విధంగా కూడా ఇక్కడ రూపుదిద్దుకుంటున్న సందర్భం కనిపిస్తోంది. ఇక ఇదంతా ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతమంతా కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేతులకు వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాట్లను సమీక్షిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పోలీసులు ఇక్కడ పహారా కాస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ప్రధానమంత్రి వస్తున్నారు, దాదాపు 3 గంటల పాటు ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి పోలీసులందరూ కూడా భద్రతా చర్యలు ఎక్కువనే చేశారని చెప్పవచ్చు. ఇంకా ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ ఈ నెల 14 వరకు కూడా కొనసాగుతాయి. రకరకాల పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ఇక్కడ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని అభివృద్ధి చేసేందుకు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం అట్లాగే చిన్నజేయాల స్వామి దీనికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే భక్తులు దేశం మొత్తం నుంచి ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఈ సమత స్థూపాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా శంకుస్థాపన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఏదైతే సమత స్థూపం ప్రాంతం నుంచి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మరిండే తెలుగు హైదరాబాద్.